पिठापुरम पटनाभिवृद्धि की देवरपल्ली राजेश्वरी चेसिन सेवलु चिरस्मरणीयमनी पिठापुरम एम्मेल्ये पेंडम दर्बाबु कोनियाडारु। पिठापुरम मुनिसिपल दिवंगत चेयर पर्सन कांग्रेस पार्टी माजी इंचार्ज देवरपल्ली राजेश्वरी 13वा वर्धंतिनि पिठापुरम पट्टणं राजा राममोहन राय पार्क आवरणलो पिठापुरम नियोजकवर्ग कांग्रेस पार्टी इंचार्ज मेडिदी श्रीनिवासराव आध्वर्यंलो घनंगा जरिगिंदि। राजकीय पार्टीलकु अतीतंगा एम्मेल्ये दर्बाबुतो सहा पलुवुरु प्रमुखुलु हाजरै घनंगा निवाळुलु अर्पिंचारु। ముందుగా ఎమ్మెల్యే పెండం దర్బాబు దేవరపల్లి రాజేశ్వరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। అదే విధంగా మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు నలుకొర్తి వెంకటేశ్వరరావు, మల్లిపూడి రాంబాబు, ఉమ్మిడి వెంకట్రావు, జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్, పంతం ఇందిరా, సిపిఎం నాయకులు కోనేటి రాజు తదితరులు దేవరపల్లి రాజేశ్వరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। అనంతరం ఎమ్మెల్యే దర్బాబు, గండేపల్లి బాబీ, పంతం ఇందిరా, డాక్టర్ పిల్ల శ్రీధర్, గొన్నం మైతిలి, మేడిది శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు। ఈ కార్యక్రమంలో వర్ధినిడి సుజాత, తలసెట్టి వెంకటేశ్వరరావు, అగంటి ప్రభాకర్, రెడ్డం జనార్దన్, బొజ్జా పెదకాపు, మహిద్దీన్, బొజ్జా దర్బాబు, ముమ్మిడి శ్రీనివాస్, కొత్తపల్లి బుజ్జి, గ్రంథి గణేష్, మటం లోవరాజు, పల్లాశ్రీను, దంగేటి ఆదినారేనా చక్రవర్తి, మేడిది బుజ్జి, పిల్లా శివ, బోనాసుల శివ, శంకర్రావు, నీలవేణి, వర్ధినిడి శ్రీను, కర్రి రాంబాబు, సోరవరపు కోటేశ్వరరావు, కొట్టేటి రాజేష్, బాలిపల్లి రాంబాబు, వర్దశేషు, కొండపూడి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు। నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్న సందర్భంలో చేయడం జరగడం జరిగింది। ఆమె మృదు స్వభావి, అందరితోటి కూడా మంచిగా ఉంటూ ఏ ఒక్కరితోటి కూడా రాజేశ్వరి గారి గురించి ఏ ఒక్కరు కూడా చెడ్డగా మాట్లాడిన విధంగా పాలన మున్సిపాలిటీలో ఈ పిఠాపురం మున్సిపాలిటీకి మంచి పేరు తెచ్చే విధంగా వాటర్ స్కీమ్స్ అభి గారు చెప్పినట్టుగా వాటర్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా దాని మీద ఫాలోఅప్ చేసి ఒక మున్సిపల్ కమిటీ తీర్మానాలు కానీ ఇవన్నింటినీ కూడా చేసి ఢిల్లీ పంపించి ఈ పని పూర్తి చేయడం కూడా తీసుకున్నటువంటి ఆ రోజు రాజేశ్వరి గారు ఇంకా ఏ ఇతర పనులైనా సరే వెంటనే చైర్మన్ కానీ తీసుకున్న చొరవ కానీ ఒక మా సోదరిగా ఆవిడని ఇప్పుడు కూడా మర్చిపోయినాను। అటువంటి రెండు పర్యాయాలు ఆవిడ అందించిన సేవలు ఈ పట్టణానికి, ఈ ప్రజానీకానికి ఎప్పుడు కూడా ప్రజలంతా చిరకాలం గుర్తుంచుకునే విధంగా ఆవిడ మొట్టమొదటిసారిగా 1987లో ఈ పట్టణానికి ప్రధాన పౌరురాలిగా బాధ్యతలు చేపట్టడం, విజయవంతంగా 5 సంవత్సరాలు కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆవిడ ఆ పదవీ కాలం పూర్తి చేయడం, మళ్ళీ 2వసారి ఆవిడ చేసిన సేవల గుర్తింపుగా కాంగ్రెస్ పార్టీ 2005లో 2వసారి ఆవిడకి మళ్ళీ అవకాశం కల్పించడం, చైర్పర్సన్ పదవిని అలంకరించడం, అదేవిధంగా పిఠాపురం పట్టణానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆవిడ చేయడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం। అదేవిధంగా మన మేడి శ్రీని గారు అక్కతమ్ముల అనుబంధానికి చక్కని నిదర్శనంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించడం, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానించడం ఇది చాలా శుభ పరిణామంగా మనం పరిగణించాలి। మీ అనుబంధానికి ప్రత్యేక ధన్యవాదాలు అండి। ఎందుకంటే ఈ రోజుల్లో అన్నదమ్ములు అక్కతమ్ములు కూడా కొట్టుకునే పరిస్థితులు ఉన్న టైంలో ఆవిడ చనిపోయి 13 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆవిడ్ని పిఠాపురం ప్రజలందరికీ గుర్తు చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। రాజకీయాల్లో అడుగు పెట్టాం కానీ అతి చిన్న వయసులోనే తను ఇద్దరం ఒకసారి వచ్చాం, తను నాకన్నా ముందు పోవడం చాలా బాధాకరం। 13 సంవత్సరాలు అయినప్పటికీ కానీ వారి సోదరులు అభిమానంతో అలాగే ప్రజల అనుమానంతో ఆయన ప్రతి సంవత్సరం కూడా వర్ధంతిని ఆవిడ మర్చిపోకుండా చేసుకుంటున్నందుకు నిజంగా మనం అందరం కూడా గమనించాల్సిన విషయం। దేవరపల్లి రాజరాజేశ్వరి గారి 13వ వర్ధంతి కార్యక్రమానికి చేయడం జరిగినది, అన్ని ఉభయపక్షాల అన్ని పార్టీల నాయకులు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసినందుకు ప్రతి వారికి ధన్యవాదాలు।